పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీతో షేర్ చేసుకుంటుంటే కూడా ఏంటంటే మీకు రీసెంట్గా మా కాలనీలో ఫ్రెండ్ వాళ్ళు చేపించుకున్నారని చూపించాను కదా బాల్కనీ మేకోవర్ అది చూసిన దగ్గర నుంచి సంజనాకి ఒకటే పట్టడ్డి మనం కూడా చేసుకుందాం మనం కూడా చేసుకుందాం అని మొత్తానికైతే మేము కూడా బాల్కనీ మేకోవర్ చేసామండి నిజంగా చేసిన తర్వాత సంజన పట్టుపట్టడం కాదు కానీ చాలా సంతోషం ఎక్కువ మేము సంజన కంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నానని చెప్తాను ఈరోజు మీకు మా బాల్కనీ మేకోవర్ ఎలా చేసాము దానికి మేము ఏమేమి వాడాము ఏంటి అనేది క్లియర్గా వీడియోలో చూపిస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు బాల్కనీ మేకోవర్ చూపించే ముందు నా బాల్కనీ మొత్తం నేను ఇలా సెటప్ చేసుకోవడానికి ఆయన ఖర్చు ఏంటి అనేది మీకు చెప్తానండి నాకైతే మొత్తం బడ్జెట్ దీనికి పాట్స్ అవనివ్వండి లేదు అంటే దానిలో పెట్టిన ప్లాంట్స్ అవనివ్వండి ఇంకా మొత్తం మేకోవర్కి ఆయన 40,000 రూపీస్ ఖర్చు అయిందండి అది మీరు కావాలంటే దాన్ని తగ్గించుకోవచ్చు లేదు అంటే ఇంకా బడ్జెట్ ఉందంటే దాన్ని ఒక 1 లాక్ వరకు కూడా తీసుకెళ్ళచ్చు ఇంకా ఎక్కువ కూడా పెట్టచ్చు ఏంటంటే అది మనము పెట్టే ప్లాంట్స్ని బట్టి మనం వాడే దానికి డెకరేషన్కి వాడే ఐటమ్స్ని బట్టి బడ్జెట్ కాస్ట్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది అది మీ చాయిస్కి అకార్డింగ్ మీరు ప్లాన్ చేసుకోండి నాకైతే మాత్రం 40,000 అయింది ముందులైతే ఈ ర్యాక్ చూద్దామండి ఇది మేము ఐకేలో కొన్నాము ర్యాక్ అయితే ఈ ఫస్ట్ 3 ర్యాక్స్ వచ్చేసి 4 ర్యాక్స్ వచ్చేసి గ్లాస్ ఉందండి ఈ కోడ్ పెట్టొచ్చి ర్యాక్ ముందు వైపు ఉందండి ఇప్పుడు ఈ కార్నర్ స్టాండ్లో కింద వైపున వచ్చి ఈ 2 పాట్స్ నా దగ్గర ముందు నుంచే ఉన్నాయండి దానిలో ఈ కొత్తగా తెచ్చిన ప్లాంట్స్ పెట్టాము ఇది వచ్చేసి కొండపల్లి నుంచి కొనుక్కొచ్చాను నేను ఈ ప్లాంట్స్ వచ్చి మనకి ముందు నుంచే ఉన్నాయండి మన దగ్గర ఇవన్నీ కాకపోతే ఈ పాట్స్ ఈ 2 పాట్స్ నేను ఐకేలో తీసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా దీనికి అర్థం వచ్చిందండి ఇక్కడ కింద వైపున ఊరికే గీతలు పడతాయని చెప్పి మేము గ్రాస్ మిగిలితే దీనికి ఇట్లా కట్ చేసి వేసేసాము ఇవి వచ్చి ఇక్కడ డీర్స్ ఇవన్నీ కూడా డీర్స్ ఇక్కడే కొన్నాము ఇవి బర్డ్స్ వచ్చి కొండపల్లిలో కొన్నాము ఇక్కడ బుద్ధుడు అంటేనే మనకి శాంతికి చిహ్నం చక్కగా ప్రశాంతంగా తెల్లటి బుద్ధుడు ఉన్నాడు దాని లోపల ఈ మొక్క ఉంది అయితే పక్కన చూడండి బుజ్జిబుజ్జివి అవి చెడు కనకు చెడు వినకు చెడు మాట్లాడకు సింబాలిక్గా బుద్ధుడు పక్కన అవి ఇంకొకడేమో బుడ్డోడు చక్కగా వింటూ ఉన్నాడు అనమాట వీళ్ళందరూ ఏం చెప్తున్నారా అని చెప్పి దీనిలో సన్నాయి మేళం వాళ్ళు ఏనుగులతో పాటు ఉన్నారు ఈ బొమ్మ మీరు ఆల్రెడీ చూసారు కదండి బర్డ్స్ ది రీసెంట్గా మేము దీపావళి షాపింగ్ అప్పుడు తీసుకొచ్చాము ఇది ఇక్కడ పైన ర్యాక్లో సెట్ చేసాము పక్కనే ఒక క్యాక్టస్ ప్లాంట్ ఇది క్యాక్టసే అనుకుంటా మరి పొడవు అయితే మాత్రం ఇంత పెరిగింది బారెడు పెరిగింది అది రూఫ్కు టచ్ అయ్యింది ఓవరాల్గా ర్యాక్ మొత్తం ఇలా ఉంది చూడండి యాక్చువల్గా గ్రాస్ వేసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి ఈ ఫర్న్ ఇక్కడ గుమ్మం పక్కన వచ్చేటట్టు కార్నర్లో ఉందండి స్టాండ్ పక్కన ఇవి ఇక్కడ కొంచెం అంటే ఒక విలేజ్ లాగా అనే ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చామండి అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మ ఇక్కడ పెట్టాము
అయితే ఇంకా కొన్ని కొన్ని కొనాల్సినవి ఉన్నాయి. మనకేమో ఆత్రం ఆక మీకు చూపించేద్దామని ఆత్రం తోటి ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇక్కడ నేను హ్యాంగింగ్ పాట్స్ని ఎక్కడో ఒక చోట పెట్టాలి. బట్ ఏంటంటే నాకు బయట సైడ్ పెడదాం అనుకుంటే ఈ బ్లైండ్స్కి తగులుతాయేమో అని భయము. సో నేనేం చేశానంటే నా దగ్గర ఒక స్టీల్ రాడ్ ఉంటే ఆ ఏసీకి అట్లా వేసేసి దానికి తగిలిచ్చాను ప్రస్తుతం అయితే. బట్ దానికి ఇంకేదన్నా సెటప్ చేయడానికి కుదురుతుందేమో చూడాలండి. చూస్తే ఇంకా ఎక్కువ మనకి హ్యాంగింగ్ పాట్స్ అనేవి పెట్టుకోవడానికి కుదురుతుంది. ఇక్కడ ఒక హైలైట్ చూడండి, హ్యాంగింగ్ పాట్స్ నాకు చెప్పా కదా ఎక్కడ ఆప్షన్ కనిపించలేదని చెప్పి. నేను ఇవన్నీ మా మల్లె చెట్టుకి తగిలించాను. పాపం మల్లె చెట్టు ఎన్ని తిట్టుకుంటుందో ఇవన్నీ బరువులు తగిలించింది నాకని చెప్పి. బట్ ఇవన్నీ బాగా స్టెమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి మనకి ఎలాగో లైట్ వెయిటే ఉంటాయి కనుక తగిలి, మీకు చెప్పాను కదా హ్యాంగింగ్ పాట్స్ తగిలించడానికి నాకు ఎక్కడ ఆప్షన్ కనిపించలేదని చెప్పి. ఏం చేశానంటే ఈ మల్లె చెట్టు స్టెమ్స్ బాగా లావుగా ఉన్నాయి. సో దీనికే తగిలిచ్చేసాం అన్నమాట. ఇట్లా చెట్టు తిట్టుకుంటుందేమో తీసుకొచ్చి బరువులన్నీ తగిలించిందని. కానీ ఇది మనం కోకోపీట్ అవే కనుక ఎక్కువ బరువు లేదు, మంచిగానే ఆగిందండి, ఏమి ఆలాడలేదు. సో ఇక్కడ ఈ కొన్ని హ్యాంగింగ్ పాట్స్ ఇట్లా సెట్ చేశాను. ఈ రెక్టాంగిల్ పాట్స్ కన్నిటికి కూడా ఇట్లా ముగ్గులు నేనే వేసుకున్నానండి. వీటికి మనకు అంత ఎక్స్పర్ట్ కాదు కానీ ఏదో వేసాను. ఇవి మెలికిల ముగ్గులన్నీ అయితే మాత్రం పక్కన ఫ్రెండ్ ఉంటుంది అనిత అని చెప్పి తను చాక్ పీస్తో గీస్తే మేము ముగ్గులు అదే పెయింట్ వేసామన్నమాట. ఇంకా అన్నీ కూడా ఏదో నాకు చేతనైనట్టుగా కొన్ని కొన్ని అరేంజ్ చేసాము. ఇట్ని మళ్ళీ ఆల్టర్నేట్ చేస్తూ ఉంటాను. అంటే కొన్ని ప్లాంట్స్ మీకు ఎట్లా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తున్నాను నేను. కొన్ని మనం తెచ్చుకున్నాం కదండి రీసెంట్గా, వాటిల్లో చనిపోయినాయి. సో అవి రీప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు దాయడం ఎందుకండి, నేను తెచ్చినట్లు అవన్నీ చనిపోయినాయి మరి ఎందుకో తెలీదు. మళ్ళీ దాని ప్లేస్లో వేరే మొక్కలు పెట్టాలి. ఇక్కడ చూసే చిన్న సెటప్ ఉంది చూసారా, ఇది ఒక చిన్ని పూల తోటలాగా అన్నట్టు. ఈ రెండు చామంతి మొక్కలు ఉన్నాయి కదండి, మధ్యలో బుద్ధుడు, ఆ పైన చెట్టు కూడా పువ్వులు వచ్చే చెట్టు. అది బుద్ధుడు పక్కన రెండు బొమ్మలు ఉన్నాయి కదండి, అవేంటంటే జాపనీసో చైనీసో ఏదో మరి. ఇవి రెండు కూడా కొండపల్లిలో తీసుకున్నాం బొమ్మలు. ఈ బాస్కెట్స్ వచ్చేసి ఇవేమో ఐకేలో తీసుకున్నామండి. డబల్ పాట్ పెట్టాను నేను, పాట్ని చేంజ్ చేయలేదు, యాజ్ ఈజ్గా దానిలో పెట్టేసాను కొన్నది. ఇది చూడండి గారాబాలు, ఇక్కడ నుంచి కదలదు. ఇక మేము మా పని అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళేదా కదలదు, చేయకూడదు ఇవ్వకూడదు మళ్ళీ ఆపేశానంట. ఇంకా సరే సరే సరే. ఇది కూడా నాకు చాలా నచ్చిందండి. ఈ సెటప్ అయితే మాత్రం చేంజ్ చేయను. ఇది చిన్న బాన్సే మొక్క మనం కడియ నుంచి తెచ్చుకున్నాం కదా, దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ చిన్ని చిన్ని బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మధ్యలో, అవి కొండపల్లి నుంచి తీసుకొచ్చాము. రియల్ బర్డ్స్లోనే ఉంటాయి. ఈ సెటప్ అంతా ఒకసారి దగ్గర నుంచి చూసేయండి. ఇక్కడ ఒక చిట్టేడవి అన్నమాట, అంటే అడివంటే అట్లా కాదులేండి. ఇదేంటంటే ఇక్కడ ఒక చిన్న ఎలిఫెంట్, పక్కన ర్యాబిట్, పక్కన రెండు పాట్స్, మధ్యలో ఒక అది వృక్షంలాగా ఉంది కదా అట్లా, పక్కనేమో అటు ఇటు మళ్ళీ ఇంకో రెండు పాట్స్ పెట్టాము. అగోండి కుక్క కూడా ఉందన్నమాట అడవిలో. అసలు హైలైట్ ఏంటంటే నాకైతే మాత్రం ఆ బర్డ్స్ బాగా నచ్చినాయండి, అక్కడ భలే సెట్ అయినాయి. అవి కొండపల్లిలో తీసుకున్నాను నేను. ఇవి ఈ మొక్కలు కూడా ఎండిపోయినాయి అండి. అటు అంటే ఎండలో చక్కగా పూలు వస్తాయని చెప్పి నేను పూలు వచ్చే మొక్కలు అక్కడ ఎండలో పెట్టాను. అవి బాగానే ఉన్నాయి కానీ ఆతల కుండీలో ఎండిపోయినాయి కొంచెం. ఈ క్రీపర్ కూడా ఇక్కడ మనకి ఎండ తగులుతుందండి చక్కగా, అందుకని చెప్పి కార్నర్లో పెట్టాను అక్కడ. దానికి ప్రాపర్గా పాకడానికి వీలుగా సెటప్ చేస్తాను. చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను మళ్ళీ నేను ఎలా సెట్ చేశాను అనేది. ఈ పక్కన ఇదేమో మనకి కృష్ణ కమలం, అంటే కౌరవులు పాండవులు మొక్క. ఇది కూడా దీనికి పాకడానికి అంతా ఏర్పాటు చేస్తాను. ఈ పాట్లో ఉన్న మొక్క మనం మారేడు మిల్ నుంచి తీసుకొచ్చిన మొక్క అండి. ఇది చాలా బాగా బతికింది, బాగుంది కూడా. ఇంకా ఈవతల వైపు ఈ కుండీలు ఉన్నాయి, ఒకసారి చూసేయండి. అంటే ఇప్పుడు జస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి చాలా లేట్ అయిందండి నేను మొక్కలు కొన్న తర్వాత. దాంతో ఆ ప్యాకెట్స్లో ఉండి వాటరింగ్ అది సరిగ్గా చేసి చేయక, అంటే చేసినా కూడా ఈవినింగ్కి ఆరిపోతాయి తెలుసు కదా మీకు. దాంతో కొంత అయితే డ్యామేజ్ అయినాయండి మొక్కలు. ఈ కెయిన్ టీపాయ్ అవనివ్వండి, ఈ స్టూల్స్ మోడాస్ అవనివ్వండి, ఇవి నాగోల్లో రోడ్ సైడ్ కనిపిస్తే తీసుకున్నాము. యాక్చువల్గా ఏమేద్దాము ఇక్కడ అని ప్లాన్ చేస్తూ ఉన్న టైంలో దీపావళీ షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి కనిపించినాయి. సో ఇవి తీసుకున్నామండి. వీటికి అంటే ఈ మొత్తం సెట్ మొత్తం మాకు 2000 పడింది.
ఇంకా ఈ గ్రాస్ ఇదంతా అండి ఆర్టిఫిషియల్ గ్రాసే చాలా మంది నేను లాస్ట్ టైం బాల్కనీ మేకోవర్ చూపించినప్పుడు ఒకటే డౌట్ వచ్చింది ఏంటంటే అంతా బాగుందండి వర్షం పడితే ఏంటి పరిస్థితి అని చెప్పి ఇది ఈ గ్రాస్ అండి కింద హోల్స్ ఉంటాయి దీని నుంచి మేము దీన్ని స్టిక్ చేపిచ్చేసాము కింద నుంచి వాటర్ వెళ్ళిపోతుంది మాకు అక్కడ కార్నర్లో మామూలుగానే రెయిన్ వాటర్ పడినప్పుడు కార్నర్లో కిందకి వెళ్ళిపోతుంది వాటరు ఆ ఫెసిలిటీ ఉంది సో వర్షం పడినప్పుడు ఆ వాటర్ అనేది దీని కింద నుంచి వెళ్ళిపోయి తొందరగానే డ్రై అయిపోతుంది అంటండి ఇది ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు వేపించుకున్నారు చాలా బాగుందని చెప్పి నేను కూడా అలాగే వేపించి స్టిక్ చేపిచ్చేసాను మాటి మాటికి ఇంకా మనం క్లీన్ చేసుకోవాలన్నా వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టుకోవాలన్నా స్టిక్ చేసి ఉంటే ఈజీగా ఉంటుందని చెప్పి నేను స్టిక్ చేపిచ్చేసాను ఇది వచ్చి దీని ప్రైస్ వచ్చండి పర్ SFT 100 రూపీస్ విత్ లేయింగ్ ఛార్జ్ చేశారు దీనిలో ఏంటంటే మనకి క్వాలిటీస్ ఉంటాయి అది డిపెండ్స్ మనం చూస్ చేసుకునే క్వాలిటీ మేము చూస్ చేసుకున్నదైతే మాత్రం పర్ SFT 100 రూపీస్ పడింది ఇంకా బ్లైండ్స్ అండి వర్షం పడినా యాక్చువల్గా బ్లైండ్స్ అందరికీ అవసరం ఉండకపోవచ్చు మాకేంటంటే వెస్ట్ ఫేసింగు బాగా ఎండ వస్తుంది ఎండాకాలం అయితే కనుక ఇక్కడ అసలు కూర్చోలేము అలాంటిది మొక్కలు కూడా ఉండాలి అంటే కష్టం దట్టు మాకు ఇక్కడ ఏసీ కూడా ఉంది ఆ ఏసీ గాలిది కూడా ఎక్కువ వేడి ఉంటుంది దానికి తోడు ఇటు కూడా ఎండ పడిందంటే ఎక్కువ వేడి ఉంటుందని చెప్పి బ్లైండ్స్ ఖచ్చితంగా మాకు అవసరం ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను వేపిద్దామని ఇంక ఈ సందర్భంగా బ్లైండ్స్ కూడా వచ్చినాయి బ్లైండ్స్కి వర్షం పడితే కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుందండి ఇది వర్షం కూడా రాదు బయట సైడ్ అంతా ప్లాస్టిక్ అంటే ఒక రెగ్జిన్ టైపు ఉంది లోపల వైపు బ్యాంబూనే ఉంది కనుక వర్షాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఎండనే కాకుండా వర్షాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది మా మల్లె చెట్టు తెలుసు కదా మీకు మల్లె చెట్టు డిస్టర్బ్ అవ్వకుండా ఇటు సైడ్ అయితే మొత్తం దిగుతుంది ఇటు సైడ్ ఏమో 2 పార్ట్స్ చేపించి వేపించాను అక్కడ మల్లె చెట్టు వరకే బ్లైండ్స్ వచ్చింది 2 ముక్క ఏమో మొత్తం పైనుంచి వస్తుంది అన్నమాట బ్లైండ్స్ కూడా పర్ SFTనే ఛార్జ్ చేశారండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి ఓవరాల్గా చూసేద్దామండి ఎలా ఉంది గార్డెన్ అనేది గార్డెన్ అనే చెప్తాను నేను ఇది బాల్కనీ అని చెప్పను ఎందుకంటే నేను ఇక్కడ ఒక చిన్న తోటలాగా సెట్ చేసుకున్నాను వాస్తవంగా కోరిక సంజనాది అయినా కానీ సంతోషం ఉన్న సంజనా కంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అనిపిస్తుంది నాకు చాలా బాగుంది మార్నింగ్ టైంలో మా బాల్కనీ ఇలా ఉంటుంది చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ కూర్చుని ఒక కప్పు కాఫీ తాగితే ఇంకా డే మొత్తం ప్లెజెంట్గా నడుస్తుంది లైన్స్ కానివ్వండి గ్రాస్ వాళ్ళది కానివ్వండి నెంబర్ అనేది డిస్ప్లేలో ఉంది చూడండి అట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఎవరైనా నోట్ చేసుకోకపోతే చూసుకోండి ఎందుకంటే అందరూ నెంబర్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు కనుక నెంబర్ పెడుతున్నాను చూసారు కదా మా ఈ చిన్ని గార్డెన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ అయితే మాత్రం చేయండి ఇంకా మీరు ఈ చిన్నదానిలో ఏమైనా మార్పులు చేయొచ్చా లేదు ఇంకా ఏమైనా యాడ్ చేస్తే సునీత గారు అక్కడ అట్లా చేస్తుంటే బాగుండేది ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుండేది అని మీ ఐడియాస్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా షేర్ చేయండి ఇంకా మీకు ఇది నచ్చింది ఈ కాన్సెప్ట్ అనుకుంటే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి అందరం ఆరోగ్యంగా ఉందాం మొక్కలు పెంచుదాం పెంచేలాగా చేద్దాం పిల్లల్ని ప్రేమిద్దాం పెద్దల్ని గౌరవిద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత